దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను త్రిమూర్తులు ముందుగా సబరమతి నుంచి ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు ఈ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని వెల్లడి దండి ఉప్పు సత్యాగ్రహం దేశ స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిందన్న సీఎం దండి సత్యాగ్రహం ఇచ్చిన శాంతియుత స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామని వెల్లడి వరంగల్లో ఆజాదికా అమృత్ మహోత్సవ వేడుకలను ప్రారంభించిన గవర్నర్ ప్రజల్లో దేశభక్తి పెంపొందించుకునేలా ఉత్సవాలు నిర్వహించుకుందామని పిలుపు దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు మార్చి పదిహేను నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్లో వారం లాక్ డౌన్ భారత్ ఇంగ్లాండ్ వేదికగా తొలి గెలుపుపై ఉన్న ఇంగ్ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడంతో పాటు ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం ఆరడుగుల భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేనుతో మన దేశం స్వాతంత్ర్యం పొంది డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాల పేరిట వేడుకలు ప్రారంభమయ్యాయి గుజరాత్ రాష్ట్రంలోని సబరమతి ఆశ్రమం నుంచి దేశ ప్రధానమంత్రి నరేంద్ర ఈ రోజు వేడుకలను ప్రారంభించారు ఈ రోజు ఉదయం పది గంటలకు సబర్మతి ఆశ్రమానికి చేరుకున్న పట్టుకున్న ప్రధానమంత్రి ఆశ్రమంలోని గాంధీజీ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు అనంతరం వేడుకల ప్రారంభ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని స్వయంగా వీక్షించారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువ కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆజాదీకా అమృత్ మహోత్సవాలు ప్రజల్లో దేశభక్తిని పెంపొందిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమాన వ్యక్తం చేశారు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలే స్పూర్తిగా దేశాభివృద్దికి సంకల్పం తీసుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు దండి నుంచి ప్రారంభమైన ఉద్యమం స్వాతంత్రోద్యమ గతిని మార్చినట్లే ఈ రోజు కూడా దండి నుంచి ప్రారంభమవుతున్న ఈ ఉద్యమం దేశాభివృద్దికి గతిని మారుస్తుందన్నారు आज जब मैं सुबह दिल्ली से निकला तो बहुत ही अद्भुत संयोग हुआ अमृत महोत्सव के प्रारंभ होने से पहले आज देश की राजधानी में अमृत वर्षा भी हुई और वरुण देव ने आशीर्वाद भी दिया ये हम सभी का सौभाग्य है कि हम आजाद भारत के इस ऐतिहासिक कालखंड के साक्षी बन रहे हैं आज दांडी यात्रा की वर्षगांठ पर हम बापू की इस कर्मस्थली पर इतिहास बनते भी देख रहे हैं और इतिहास का हिस्सा भी बन रहे हैं आज आजादी के अमृत महोत्सव का प्रारंभ हो रहा है पहला दिन है अमृत महोत्सव 15 अगस्त 2022 से 75 सप्ताह पूर्व आज प्रारंभ हुआ है और 15 अगस्त 2023 तक चलेगा हमारे यहां मान्यता है कि जब कभी ऐसा अवसर आता है तब सारे तीर्थों का एक साथ संगम हो जाता है आज एक राष्ट्र के रूप में भारत के लिए भी ऐसा ही पवित्र अवसर है आज हमारे स्वाधीनता संग्राम के कितने ही पुण्य तीर्थ, कितने ही पवित्र केंद्र, साबरमती आश्रम से जुड़े रहे हैं स्वाधीनता संग्राम की पराकाष्ठा और प्रणाम करने वाली अंडमान के सेल्युलर जेल अरुणाचल प्रदेश से एंग्लो इंडियन वॉर की गवाह केकर मॉर्निंग की भूमि मुंबई का अगस्त क्रांति मैदान पंजाब का झलियावाला बाग उत्तर प्रदेश का मेरठ काकोरी और झांसी भर में ऐसे कितने ही स्थान पर आज एक साथ इस अमृत महोत्सव का श्री गणेश हो रहा है ऐसा लग रहा है जैसे आजादी के असंख्य संघर्ष असंख्य बलिदानों का और असंख्य तपस्याओं की ऊर्जा पूरे भारत में एक साथ पुनर्जागृत हो रही है ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా అహ్మదాబాద్లోని సబరమతి ఆశ్రమం నుంచి నిర్వహించే పాదయాత్రను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు ఎనబై ఒక్క మందితో ప్రారంభమైన ఈ పాదయాత్ర ఇరవై ఐదు రోజుల పాటు రెండు వందల ఒక్క మైళ్ల దూరం కొనసాగి ఏప్రిల్ ఐదున నవసారిలో ముగుస్తుంది ఆజాదీకా అమృత్ మహోత్సవ వేడుకలు తెలంగాణలో ఘనంగా ప్రారంభమయ్యాయి భారతావానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు అవుతున్న సందర్భంగా ఈ మహోత్తర ఘట్టాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ఆజాదీకా అమృత్ మహోత్సవ వేడుకల పేరిట కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంబరాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ ఉదయం హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో లాంఛనంగా ప్రారంభించారు జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలకు నాంది పలికారు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గాంధీ నేతృత్వంలో శాంతియుత పంథాలో స్వాతంత్రాన్ని సాధించిన గాంధీ ప్రపంచానికి ఆదర్శలయ్యారని మార్టిన్ లూదర్ కింగ్ వంటి ప్రపంచ నేతలు గాంధీ నుండి స్ఫూర్తి పొందారని చెప్పారు ఇదే రోజున గాంధీ సబరమతి ఆశ్రమం నుండి ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహం స్వాతంత్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిందని ముఖ్యమంత్రి అన్నారు ఈ సందర్భంగా ఆయన చేపట్టిన దండి యాత్ర స్వాతంత్ర సముపార్జనలో ఒక మహోన్నత ఘట్టం అని అన్నారు యాత్రలో ప్రముఖ కవి సరోజిన నాయుడు కూడా పాల్గొన్నారని చెప్పారు ఉప్పు సత్యాగ్రహం దావానలంలా దేశవ్యాప్తంగా వ్యాపించి ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలిగించిందని అన్నారు గాంధీ మార్గంలోనే మనం కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు లక్షల స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుపుతున్నటువంటి ఈ సందర్భంలో యావత్ భరత జాతి మొత్తం స్వతంత్ర అమృత ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఈరోజే శ్రీకారం చుట్టింది అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా ఈ వేదిక నుంచి ఈ అమృత ఉత్సవాలను మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం భారతదేశంత స్వతంత్ర చరిత్ర ప్రపంచ పోరాటాల చరిత్రలోనే ఒక మహోత్వలమైన ఘట్టం ఈ కార్యక్రమాల నిర్వహణకు ఈ డెబ్బై ఐదు వారాలు ఆ తర్వాత ఫిఫ్టీన్త్ ఆగస్టు నుంచి రాబోయే ఫిఫ్టీన్త్ ఆగస్టు నుంచి మరొక సంవత్సరం పాటు అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి గాను ప్రభుత్వం ఇప్పటికే ఇరవై ఐదు కోట్ల రూపాయలను కూడా కేటాయించిందని మనవి చేస్తా ఉన్నాను ఈ సందర్భంలో నవీన తరం వారికి ఈ అంశాన్ని పూర్తిగా తెలియజేయడానికి స్వాతంత్ర పోరాట రూపాలను ఆ స్ఫూర్తిని ఆ స్ఫూర్తి నుంచి కలిగినటువంటి సందేశాన్ని ఇప్పుడు ఈ రోజున్నటువంటి యువతరానికి భావితరానికి చేర్చే విధంగా రమణాచారి గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ఉన్నారు ప్రతి పాఠశాలలో కళాశాలలో భక్తృత్వ పోటీలు వ్యాసరచన పోటీలు నేటితరం కౌలందరినీ సమీకరించి కవి సమ్మేళనాలు ఇంకా అనేక రకాల కళా సాంస్కృతిక ప్రదర్శనలతో ఈ డెబ్బై ఐదు వారాల కార్యక్రమాన్ని మనం ఈ రోజు శ్రీకారం చూడతా ఉన్నాం వరంగల్ పట్టణంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాలను రాష్ట గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించారు జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు డెబ్బై ఐదు వారాల పాటు జరగనున్న ఈ ఉత్సవాల ద్వారా దేశ ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించాలని గవర్నర్ తమిళిసాయి పిలుపునిచ్చారు రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది ఈ నెల పద్నాలుగున ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది రాజకీయ పార్టీలు స్వతంత్రులు ఎన్నికల్లో హోరాహోరీగా తలబడుతున్నారు మంత్రులు ఆయా పార్టీల అధ్యక్షులు నేతలు ప్రజాప్రతినిధులు శ్రేణులు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగారు దీంతో దినపత్రిక పరిమాణంలోని బ్యాలెట్ పత్రాలను పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు తగట్లుగా జంబో బ్యాలెట్ బాక్సులను కూడా వినియోగిస్తున్నారు బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయింది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్ పత్రాలను రాష్ట ప్రభుత్వ ముద్రణాలయంలో నల్గొండ వరంగల్ ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్ పత్రాలను మహారాష్టలో ముద్రించారు బ్యాలెట్ పత్రాలన్నీ ఇప్పటికే ఆయా రిటర్నింగ్ అధికారుల వద్దకు చేరాయి ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి గురువారం ఒకరోజు ఇరవై రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా శుక్రవారం మరింతగా పెరిగాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు రెండు వందల ఐదు పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలియజేసింది తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య కోటి పదమూడు లక్షల ఎనిమిది ఎనిమిది వందల ఆరుకు పెరిగింది కొత్తగా పదిహేను నూట ఏడు మంది కోలుకోగా ఇప్పటివరకు కోటి తొమ్మిది లక్షల యాబై మూడు మూడు వందల మూడు మంది కోలుకున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది మరో మంది వైరస్ ప్రభావంతో మృత్యువాత పడగా మొత్తం మృతుల సంఖ్య లక్ష యాభై ఎనిమిది వేల మూడు వందల ఆరుకు చేరింది ప్రస్తుతం దేశంలో లక్ష తొంభై ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు యాక్టివ్ కేసులుండగా రికవరీ రేటు తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా ఉందని కేంద్రం వెల్లడించింది అలాగే మరణాల రేటు ఒకటి పాయింట్ నాలుగు సున్నా శాతంగా ఉందని వివరించింది మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా పదమూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య శాఖ అధికారులు తెలియజేశారు పాజిటివ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో టెస్టుల సంఖ్యను పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట ప్రభుత్వాన్ని కోరింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పూణేలో కొత్తగా రెండు వేల ఎనిమిది వందల నలభై పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం పూణేలో పదిహేడు వేల రెండు వందల తొమ్మిది యాక్టివ్ ఉన్నాయి ఒక పూణేలోనే కరోనాతో ఇప్పటివరకు తొమ్మిది వేల మూడు వందల యాభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు నిన్న ఒక్కరోజే పదిహేను మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ఔరంగాబాద్లో పోలీసులు నైట్ కర్ఫ్యూ విధించారు ఏప్రిల్ నాలుగో తేదీ వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు మరోవైపు నాగ్పూర్లో మార్చి పదిహేను నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు ఈ మేరకు మంత్రి నితిన్ రౌత్ అధికారిక ప్రకటన చేశారు లాక్డౌన్ సమయంలో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరాన్ని బట్టి ఉద్యోగులను అనుమతిస్తామని మంత్రి చెప్పారు ప్రైవేట్ ఆఫీసులను పూర్తిగా మూసివేయాలని మంత్రి సూచించారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు కోవిడ్ టీకా కొరత రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది రాజస్థాన్లో టీకాల కొరత ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ క్లారిటీ ఇచ్చింది అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న టీకా నిల్వలపై ప్రతిరోజు సమీక్ష చేస్తామని ఇప్పటివరకు అలాంటి కొరత ఏర్పడలేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు భారత్ ఇంగ్లాండ్ల మధ్య నేటి నుంచి ప్రారంభం కానున్న టీవంటీ సిరీస్ కు సర్వం సిద్ధమైంది కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండా బోసిపోయి కనిపించిన స్టేడియాలు ధనాధన్ షాట్లతో మళ్లీ హోరెత్తనున్నాయి ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించినా అవి టెస్ట్ మ్యాచ్లు కావడంతో పెద్దగా ప్రేక్షకుల సందడి కనిపించలేదు కానీ నేటి నుంచి ప్రారంభం కానున్న పొట్టి మ్యాచ్ల్లో మాత్రం ఆటగాళ్ల కంటే ప్రేక్షకుల సందడి ఎక్కువగా కనిపించడం ఖాయంగా చెబుతున్నారు ఇక అహ్మదాబాద్ లో సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ వివరాలు చూద్దాం మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ షురూ కాబోతోంది దాదాపుగా సమ్మర్ అంతా ఐపీఎల్ మ్యాచ్లే ప్రేక్షకులను కనువిందు చేస్తాయి కానీ అంతకంటే ముందే భారత్ ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి ప్రారంభం కానున్న టీ ట్వంటీ సిరీస్ ప్రేక్షకులను అంతకంటే ఎక్కువగా ఉర్రూతుల అందుకు కూడా రేజనుంది అక్టోబర్లో టీ ట్వంటీ ప్రపంచకప్పు ప్రారంభమవుతోంది దానికి సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్ లో పై చేయి సాధించాలని అటు ఇంగ్లాండ్ ఇటు భారత్ రెండు గట్టి ఉన్నాయి ఇక బలాబలాల విషయానికి వస్తే ఏ జట్టు ఇంకో దానికి తీసుకోని విధంగా ఉంది అదిరే ఫామ్ బలమైన రిజర్వ్ బెంచ్ సొంత గడ్డ ఇవి కోహ్లీ టీంకు అనుకూలతలుగా ఉంటే అటు మోర్గాన్ సేన కూడా అన్ని విషయాల్లోనూ సమతూకంగా కనిపిస్తోంది ఇక ఈ సిరీస్లో రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మకు జతగా ఎవరు బరిలో దిగుతారా అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది రోహిత్ తోడుగా కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ను ఆరంభిస్తాడని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు గత కొన్ని మ్యాచ్లుగా రోహిత్ రాహుల్ జోడి అదిరే ఆరంభాలను ఇచ్చిందని ఇదే జంటను ఇంగ్లాండ్తో సిరీస్ లో కొనసాగిస్తున్నట్లు చెప్పాడు ఒకవేళ రోహిత్ రాహుల్ ఇద్దరిలో ఎవరికైనా గాయాలైతే అప్పుడు శిఖర్ ఓపెనింగ్ కు వస్తాడని విరాట్ చెప్పాడు so if if rohit um, plays uh, then you know it's it's quite simple kl and, and rohit have been consistently performing at the top of the order for us and those two would start in a situation where a rohit takes rest or a kl has a niggle or something like that then yeah uh, shikhi obviously comes back comes in as the third opener but um, the the starting composition um, rohit and and rahul will be the ones who will start మూడవ స్థానంలో కోహ్లీ ప్లేస్ ఖాయం కాగా నాలుగో స్థానం కోసం శ్రేయస్ సూర్యకుమార్ పోటీ పడుతున్నారు పంత్ హార్దిక్ తుది జట్టులో ఆడటం ఖాయం కాబట్టి మిడిల్ ఆర్డర్లో వీరిద్దరిలో ఒకరికే ఛాన్స్ లభిస్తుంది అనుభవం ఉన్న శ్రేయస్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా పర్యటనలో ఆకట్టుకున్న నటరాజన్ గాయం కారణంగా సిరీస్ ఆడే అవకాశం కనిపించడం లేదు దీంతో బౌలింగ్ విభాగాన్ని నడిపించే బాధ్యత అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ భుజాలపైనే ఉంది చివరిగా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో టీమిండియాకు ఆడిన భువి ఎలా బౌలింగ్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది రెండో పేసర్ స్థానం కోసం శార్దూల్ దీపక్ చహార్ సైని మధ్య ముక్కొనపు పోటీ నెలకొంది బ్యాటింగ్ను దృష్టిలో పెట్టుకుంటే జట్టులో చోటు జట్టులో అవకాశాలు అవకాశాలున్నాయి స్పిన్ విభాగంలో చాహల్కు జతగా వాషింగ్టన్ సుందర్ లేదా అక్షర్ పటేల్కు ఛాన్స్ దక్కొచ్చు పిచ్ విషయానికొస్తే మొతేరా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా కనిపిస్తోంది మూడు నాలుగు టెస్టులకు ఉపయోగించిన పిచ్తో పోలిస్తే ఈ పిచ్ భిన్నంగా ఉండబోతోంది ఈ ట్రాక్ పై బ్యాట్స్మెన్ కు పరుగుల పండగ ఖాయం అయితే ఈ జనవరిలో ముస్తాక్ అలీ టోర్నీ ఆడినప్పుడు పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం అందింది ఇక్కడ ఏడు మ్యాచ్లు జరుగ్గా ఐదింట్లో తొలుత బౌలింగ్ చేసిన జట్టే నెగ్గింది ఈ నేపథ్యంలో టాస్ కీలకం కాబోతోంది రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీడీ న్యూస్ అదే ఫేస్బుక్ అయితే ఎట్ డిదగిరి యాదగిరి న్యూస్లో వీక్షించవచ్చు సబరమతి నుంచి ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు ఈ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని వెల్లడి దండి ఉప్పు సత్యాగ్రహం దేశ స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిందన్న సీఎం దండి సత్యాగ్రహం ఇచ్చిన శాంతియుత స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామని వెల్లడి వరంగల్లో ఆజాదీకా అమృత్ మహోత్సవ వేడుకలను ప్రారంభించిన గవర్నర్ ప్రజల్లో దేశభక్తి పెంపొందించుకునేలా ఉత్సవాలు నిర్వహించుకుందామని పిలుపు దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు మార్చి పదిహేను నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్ లో వారంపాటు లాక్డౌన్ భారత్ ఇంగ్లాండ్ వేదికగా తొలి టీ గెలుపుపై ధీమాగా ఉన్న విరాట్ సేన